చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతర. మీరు చూసుకోండి, అమ్మ కోతి దొరికితే కోతిని చూడండి, కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పమను. ప్రతి జంతువుకు చేతిలో గీతలు ఉంటాయండి, దీన్ని బట్టి జాతకాలు చెప్పేస్తారండి. ఎందుకు వస్తాయో తెలిసేవి. ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి, ఇలా మొడవండి ఒకసారి, ఎక్కడ మీ చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి, గమనించుకోండి. ఇంకో చోట ఉండవు. ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు. ఇగో ఇక్కడ ముడుచుకుని చూడండి, ఇక్కడే ఉంది గీత. తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి, ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచం. కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికి తెలుసు. ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట. ఈ గుర్తులను బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంక గీత ఇంకోటి పడతాడు. ఇప్పుడు 60 ఏళ్ళకి చెప్పేస్తారండి, గుర్తుపెట్టు జాతకం బుర్రలేదా. చెప్పేవాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి, మనం పిచ్చివాద వాళ్ళకి కావాలి, మనకి బుర్రలేదా. ఇవన్నీ నమ్మడం ఇప్పుడు బేగ పోయి 60 పూర్వకాలం వాడు నమ్మితే లేదు. నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి, దేశం ఏమైపోవాలి.